రామ్ నారాయణ రెడ్డి తనంతట తాను వెళ్ళడం బెటర్ ఏమో ఎందుకంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ఇన్ఛార్జిగా ఉంటారు ఎమ్మెల్యేగా గెలవని చోటన అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తులని ఈ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ఇన్ఛార్జీలుగా పెడుతున్నారు అంటే వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అంతా కూడా వాళ్ళ మాట వినాలన్నమాట ఇందులో ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి ఇంతకుముందు ఆ మీటింగులకు వెళ్ళటం వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని తిట్టిపోయడం ఇదంతా జరిగింది ఎందుకంటే నేదురుమల్లిని పెడతనారన్నటువంటిది నేదురుమల్లి కొడుకుని పెడుతున్నాను ఇప్పుడు తాజాగా ఆనంని పక్కన పెట్టేసి నేదురుమల్లికి తాజాగా ఆదేశాలు ఇచ్చారు నేదురుమల్లె గడప గడపకి ఇన్ఛార్జి అని దీంతో అదొక షాక్ అయితే ఆ ఆదేశాలు రావడం మరి తర్వాత కాసేపటికే ఇటు నేదురుమల్లి నుంచి ఆనంకు ఒక మెసేజ్ వెళ్ళింది మీ సేవలు చాలు ధన్యవాదాలు మీరు చేసినటువంటి సేవల కంటే దీంతో అక్కడ పతాక స్థాయి జరిగింది వాస్తవంగా ఆయన ఆల్రెడీ ప్రిపేర్డ్ తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ కోసం నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి